ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. నమస్కారం అండి. మా మాటను మన్నించి ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు అండి. నా పేరు దిలీప్ అండి. మేము విజయవాడ నుంచి వచ్చున్నాము. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే రంగు సినిమా అండి. ఈ తనీష్ హీరోగా చేశాడు ఈ సినిమా. విజయవాడ లారా కథని తీసుకొని సినిమా తీయటం జరిగిందండి. మేము ఒక 1 వీక్ బ్యాక్ వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మన యూట్యూబ్లో వాటిల్లో అప్లోడ్ చేశారండి. దీనికి సంబంధించిన ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు పద్మనాభ రెడ్డి అండి. ఆయన, డైరెక్టర్ కార్తికేయ ఇద్దరు కలిసి విజయవాడకి సంబంధించిన స్టోరీ ఇది, ఒక రౌడీ షీటర్ లారా స్టోరీని తీసుకొని సినిమాగా తీయటం జరిగిందని చెప్పారండి. యాక్చువల్గా లారా అనే వ్యక్తిగతంగా చాలా మంచోడండి. అయితే 2000లో అతని మీద ఆ టైంలో పరిస్థితుల కారణంగా రౌడీ షీట్ తెరవడం జరిగింది. అయితే వ్యక్తిగతంగా విజయవాడలో అందరికీ తెలుసండి లారా ఎంత మంచి మనిషో అన్నది. కానీ వీళ్ళు ఇలా ఒక 2 ఫ్యామిలీల మధ్యలో జరిగిన కథని తీసుకొని మమ్మల్ని కన్సల్ట్ చేయకుండా స్టోరీని తీసుకొని ఒక 1 ఇయర్ బ్యాక్ ఏదైతే ఉందో వీళ్ళు వచ్చారండి విజయవాడ వచ్చి వన్ టౌన్ భవానీపురంకి స్టోరీని కలెక్ట్ చేస్తారని మా దాకా వచ్చింది. వస్తే మేము అప్పుడు సర్లే ఇంకా ఏం జరగట్లేదు కదా, వచ్చి కనుక్కొని వెళ్ళిపోయారని మాత్రమే మాకు తెలియడం జరిగిందండి. కానీ మేము దీన్ని తర్వాత అంతగా పట్టించుకోలేదు, వదిలేసాం. పద్మనాభ రెడ్డి గారు, ఈయన డైరెక్టర్ పేరు వచ్చి కార్తికేయ అండి. మొన్న ప్రెస్ మీట్లో ఇలా రౌడీ షీటర్ లారా అని చెప్పగానే మేము ఇక్కడికి తెలుసుకొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. ఇవాళ దాని గురించి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఏదైతే 23 సినిమా రిలీజ్ అని చెప్పి ప్రకటించారో మాకు చెప్పకుండా, మా ఫ్యామిలీకి తెలియకుండా మా కథల్ని ఎలా చిత్రీకరిస్తారని మేము వాళ్ళు అడగడానికి ప్రశ్నించడానికి వచ్చామండి. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో కానీ రిలీజ్ అవడానికి అయితే మాత్రం ఒప్పుకోండి. మాకు సినిమా చూపించి మాకు ఏదైతే ఉందో, ఏ కథను మీరు చూపించారో అది మాకు చూపించి మొత్తం అంతా చూపిస్తే కానీ మేము ఈ సినిమా రిలీజ్ని అయితే ఊరుకోమండి. దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విజయవాడలో మామూలుగా ఉండదండి. ఎట్టి పరిస్థితుల్లో రంగు అనే సినిమాను మాత్రం అడ్డుకుంటామండి ఎట్టి పరిస్థితుల్లోనూ. దాని గురించి మేము సినిమా చూపించి మాకు ఏదైతే ఉందో, మాకు నచ్చిన సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో మేము చూసుకొని, ఎవరు మనోభావాలు దెబ్బతినకుండా ఎలా తీసారో మొత్తం చూసుకొని దాని గురించి చూస్తామండి. లేదంటే ఎట్టి పరిస్థితుల్లో సినిమాను అడ్డుకోవడం జరిగింది. అదే ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ కార్తికేయని హెచ్చరిస్తున్నాం. సినిమా మాకు చూపించి మాత్రం రిలీజ్ చేస్తే బాగుంటుందండి. చేయకపోతే కనుక ఎట్టి పరిస్థితుల్లో మేము కోర్టుకి వెళ్తామండి సినిమా విషయంలో మాత్రం. అది చెప్పుకుందామని వాళ్ళ విజయవాడ నుంచి బయలుదేరి రావడం జరిగిందండి. నేను లారావాల బామ్మర్దినండి. నేను లారావాల బామ్మర్దిని అవుతాను. అతను ఒరిజినల్ పేరు వచ్చి గుంటూరు పవన్ కుమార్ అండి, అలియాస్ లారా. నిక్ నేమ్ వచ్చి లారా అండి. అతని స్టోరీని ఆధారంగా తీసుకొని రంగు సినిమా తీయడం జరిగిందని చెప్పి మొన్న రీసెంట్గా ప్రెస్ మీట్లో చెప్పారండి. దాన్ని ఉద్దేశించి మాట్లాడదామని చెప్పి వాళ్ళు వచ్చాము. అది ఎట్టి పరిస్థితుల్లో అందరి మనోభావాలు దెబ్బతిగినాయని, రెండు ఫ్యామిలీస్ మధ్య జరిగిన కథని వీళ్ళు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారో, మా పర్మిషన్స్ లేకుండా ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేశారో కూడా మాకు తెలియదు. దీన్ని అయితే సినిమాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవడం జరిగిందండి. మాకు చూపించకపోతే, మాకు నచ్చని ఏమన్నా ఉంటే అవి మొత్తం సన్నివేశాలు కానీ ఆ సీన్స్ కానీ డిలీట్ చేయాలని కోరుకుంటున్నాము. దీని గురించి అయితే మాకు చూపించకుండా వీళ్ళు ప్రొసీజర్ ఫాలో అయితే కనుక మేము కోర్టుకి వెళ్ళాల్సి వచ్చిందండి. కోర్టుకి వెళ్తాం. ట్రైలర్ చూశానండి. ట్రైలర్లో అభ్యంతరం స్టార్టింగ్ డైలాగే ఉందండి, లారా కనిపిస్తే రేపు చంపేయండి అని. ట్రైలర్ స్టార్టింగ్లోనే ఉందండి, లారా కనిపిస్తే రేపు చంపేయండి అని క్లియర్గా ప్రెస్ మీట్లోనే చెప్పారండి ఓపెన్గా. రౌడీ షీటర్ లారా స్టోరీని తీసుకొని ఈ సినిమా చేయడం జరిగిందని చెప్పారు. 2000లో ఓపెన్ చేశారండి. రౌడీ షూట్ ఉన్నదైతే వాస్తవే అండి, కాకపోతే అది ఏంటి అన్నది తరువుగా చెప్పడం జరిగింది. అది వ్యక్తిగతంగా లారా అన్న వ్యక్తి అంత మంచోడో విజయవాడ మొత్తానికి తెలుసండి. దాని గురించి అయితే నో ఇష్యూస్ అండి. పేరు వాడారు, స్టోరీ కూడా ఆయనదే వాడారండి.
ఏడాది క్రితం విజయవాడ వచ్చారండి. వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వలేదు. ఆ ప్రమైసెస్లో ఎవరైతే ఉన్నారో ఆ ప్రమైసెస్లో, అంటే ఈ లారా ఉన్న ఇంటి ప్రమైసెస్లో, మా బావగారు నివసించే సొంత ఇంటి ప్రమైసెస్లో కనుక్కొని వెళ్ళిపోయారండి. తర్వాత మమ్మల్ని వాళ్ళు కలవటం కానీ అలాంటి ఏం జరగలేదండి, అసలు లేదండి. ఇంకా తర్వాత వాళ్ళు మమ్మల్ని కలవలేదు. మా దాకా వచ్చింది, ఇలా వచ్చి ఎంక్వైరీ చేసుకుంటున్నారు స్టోరీ గురించి అని అయితే తెలిసింది, కానీ దాన్ని తరోలీగా తర్వాత మా దగ్గరికి వచ్చి అయితే మాత్రం ఏం ఇన్వెస్టిగేషన్ అన్నది చేసుకోలేదండి, అసలు లేదండి. కాంటాక్ట్ ఏమవ్వలేదు. ట్రైలర్ రిలీజ్ అయింది, రిలీజ్ అవ్వగానే తర్వాత నెక్స్ట్ వీక్లో ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పారు. కాంటాక్ట్ ట్రై చేశానండి, వీళ్ళెవరు మనకు కాంటాక్ట్ దొరకలేదు. అప్పుడు నెక్స్ట్ డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెడదామని చెప్పి బయలుదేరి రావడం వచ్చింది. కాంటాక్ట్ లేదండి వాళ్ళకి, మనకి దాని గురించి మాట్లాడదామని చెప్పి కాంటాక్ట్ లేదు, మనకు చెప్పలేదు. చెప్పకుండా ప్రెస్ మీట్ చూసి అది మా విజయవాడలో మా స్నేహితుడు ఒకటి చెప్తే, మా ఫ్రెండ్ ఇలా మీ బావ గురించి మాట్లాడారు అది అని తెలుసుకొని దాన్ని మేము చూసి రావడం జరిగింది. ఇప్పుడు అందుకే కదండి ప్రెస్ మీట్ పెట్టాం. వాళ్ళు చూసుకొని మమ్మల్ని కాంటాక్ట్ అయితే మాకు సినిమా చూపిస్తే మేము దాన్ని చూసి ఏమన్నా మాకు నచ్చిన సన్నివేశాలు ఉంటే దాని గురించి మాట్లాడతామండి. లేదంటే కనుక దీని గురించి సినిమాని అయితే అడ్డుకుంటాం అండి, చూసిన తర్వాత దాన్ని బట్టి మాట్లాడుకోవడం జరుగుతుంది. లేదంటే కోర్టుకు వెళ్తామండి. మాకు ఓ 2 డేస్లో ఎటువంటి రిప్లై లేకపోతే మాత్రం కోర్టులో పెళ్ళేస్తాం మూవీ మీద. స్కూలింగ్ చేస్తున్నారు బాబు పాప ఇలా రౌడీ షెట్టర్ అని చెప్పి ఓపెన్గా ఇలా చెప్పి సినిమా తీసి రిలీజ్ చేస్తే రేపు పొద్దున ఆ పిల్లలకి ఎంత ఎఫెక్ట్ ఉంటుందండి? చాలా ఎఫెక్ట్ పడుతుందండి వాళ్ళ పిల్లల మీద. సో దాని గురించి మేము వీళ్ళని కాంటాక్ట్ చేయడం అయితే డైరెక్ట్ కాంటాక్ట్ ఏం లేదండి, మీడియా ద్వారా తెలియజేద్దాం అనుకున్నాం. వాళ్ళు డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మాకు సినిమా చూపిస్తే దాన్ని బట్టి మాకు నచ్చిన సన్నివేశం అసలు ఎలా తీసారంటే ముందు చూడాలి కదండి, చూసిన దాన్ని బట్టి రిలీజ్ అవ్వాలా అడ్డుకోవడం అన్నది కోర్టుకు వెళ్తాం అన్నది ఫైనల్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఎలా ఉందండి ఫ్రెండ్? చిన్నప్పటి నుంచి వస్తున్న వ్యక్తిని నేను, నాకు తెలుసు. అంతే, మమ్మల్ని కనుక్కొని తీసుంటే స్టోరీ మేము చెప్పేవాళ్ళం. అది కనుక్కోకుండా చుట్టుపక్కల వాళ్ళకి ఏం తెలిసిద్దండి? అండ్ రియల్ స్టోరీ వాళ్ళకి ఏం తెలుసు? అసలు పొలిటికల్గా తిరగడండి ఆయన అందరికీ. నేను విజయవాడలోనే విజయవాడ ప్రెస్ మీట్ పెడదామని చెప్పేసి నేను ట్రై చేశాను. జిల్లా స్థాయిలో వేస్తానన్నారు మీడియాలో. లేదు లేదు, డైరెక్ట్ ప్రెస్ మీట్గా వచ్చామండి. ఇంకా ఫిలిం ఛాంబర్లో అయితే ఏం కాంటాక్ట్ చేయలేదు వాళ్ళకి, ఏం మనం ఇంకా ఏం లేదు. వాళ్ళ రియాక్షన్ రాకపోతే అప్పుడు ఛాంబర్లో కంప్లైంట్ ఇస్తామండి. 2 డేస్ వెయిట్ చేసి చూస్తాం, ఎటువంటి రిప్లై లేదంటే కనుక కోర్టులో పిల్లే చేస్తాం. నా పేరు ధనుంజయ్ అండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మీడియా పర్సన్కి రెస్పెక్ట్ ఇస్తూ, ఒక టెన్ డేస్ బ్యాక్ విజయవాడలో మా ఫ్రెండ్స్ ద్వారా కార్తికేయ అనే డైరెక్టర్ రంగు అనే మూవీ మా బావది లారాది బయోపిక్ తీస్తున్నారని తెలిసింది. అది తెలిసి యూట్యూబ్లో మీ మీడియా వల్లే యూట్యూబ్లో నేను చూశాను కొన్ని వీడియోస్. మన రీసెంట్గా 3-4 డేస్ బ్యాక్ ట్రైలర్ కూడా చూసి నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నానండి. ఆయన ఏమని మెన్షన్ చేశారంటే పలానా లారా అనే రౌడీ షీటర్ బయోపిక్ అన్నాడు. అంటే విజయవాడలో మొత్తం రౌడీ షీటర్లే ఉన్నారా? అసలు ఆయన ఎందుకు రౌడీ షీటర్ అయ్యారన్న విషయమైనా డైరెక్టర్గా తెలుసా? ఆయనకి వాసమే, రౌడీ షీట్ ఉంది అది వాసమే, కానీ అది దేని వల్ల వచ్చింది, ఏ పరిస్థితుల వల్ల వచ్చింది అనేది ఒక్కసారి డైరెక్టర్లో. అదే మేము నిజంగా రౌడీ షీటర్లో అయితే ఆయన ఒక 7-8 మంత్స్ బ్యాక్ విజయవాడలోనే మూవీ తీశారు, టోటల్ మూవీ. మేము ఆయన చూపించినట్టు మేము రౌడీ షీటర్లో అయితే ఆ మూవీ అక్కడ జరిగేది కాదు. ఒకవేళ డైరెక్టర్ వర్షన్లో పలానా రౌడీ షీటర్ మూవీ అన్నాడు, ఓకే, ఆయన మా బావ మొత్తం తెలుసు, మొత్తం మా సర్కిల్, ఆయన డైరెక్టర్ చెప్పినట్టే రౌడీ షీటర్లో అయితే అక్కడ మూవీ అనేది అలా జరిగేది కాదండి.
మేము ఎక్కడ దాకా కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రకారం అయితే మేము విజయవాడలోనే పెడదాం అనుకున్నాం. మేము యాక్చువల్లీ ప్రొడ్యూసర్ని డైరెక్ట్ కార్తికేయ అని కూడా కలుద్దామని చాలా ట్రై చేసాం. 2 times మేము హైదరాబాద్ కూడా వచ్చాం. ఆయన అడ్రస్ అది ఆయన డైరెక్టర్ అది ప్రొడ్యూసర్ ఆఫీస్ అవి కూడా కనుక్కున్నాం. మేము వెళ్ళాం. ఆయన మేము వెళ్ళిన టైంకి అక్కడ లేకపోవడం అలా జరిగింది. మేము 2-3 times కూడా వెళ్ళాం. ఆయన ఆ టైంలో లేరు ప్రొడ్యూసర్ అక్కడ. సర్లే అని చెప్పి ఇంకా ప్రెస్ మీట్ పెట్టి మాది చెప్దామని చెప్పి ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వచ్చింది. కన్ఫామ్గా ఇప్పుడు మాకు ఆ మూవీ చూపించాలి. డైరెక్టర్ ప్రొడ్యూసర్ రెస్పాండ్ అవ్వాలి. మెయిన్ కాన్సెప్ట్ ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెడతా కారణం కూడా ఎందుకంటే వన్స్ మా ఫ్యామిలీని కలవాలి. ఏంటంటే మెయిన్ లారా అనే అతను ఏంటి, ఆ మనిషి వ్యక్తిత్వం ఏంటి, ఆ పర్సన్ ఎలాంటి తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ కలవాల్సింది ఫ్యామిలీస్ని, క్లోజ్ ఫ్రెండ్స్ని, తనకి దగ్గర ఉన్న మనుషులను కలవాలి. చుట్టుపక్కల వాళ్ళని కలిసినా అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ని ఆన్లైన్ అడిగినా కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉంది ఆ మనిషితో మేము ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టార్ట్ చేసేటప్పుడే పలానా మా బావగారు లారా మీద మూవీ తీస్తున్నామంటే ఫస్ట్ వచ్చి కలవాల్సింది మమ్మల్ని. మమ్మల్ని కలిస్తే అసలు ఏంటి అన్నది తెలుస్తుంది. అవేం కలవకోకుండా పలానా బెజవార రౌడీ షీటర్ లారా మీద జీవిత చరిత్ర బయోపిక్ తీస్తున్నాం మూవీ అని చెప్పేసి పెట్టి మూవీ తీసేసి ఇప్పుడు దాకా మమ్మల్ని కలవపోతాం అనేది మేము అబ్జెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే విజయవాడ అంటే మొత్తం రౌడీ షీటర్లు ఉండరండి. ఆ రౌడీ షీట్ అనేది ఓపెన్ అవుతా కారణం కూడా మ్యాక్సిమం ఉండొచ్చు 20% ఉండిద్దేమో, ఏమైనా మనం తప్పులు చేసామో దానివల్ల రౌడీ షీట్ రావచ్చు. మిగతా 70% అనేది మనం మంచి చేద్దాం అనుకొని మేము అసలు ఆ రౌడీ షీట్ మనం మంచి చేద్దాం అనుకుని మేము అటు వెళ్తామే కానీ వేరే పర్పస్ ఏం లేదు. నేను ఒకటే చెప్తున్నా డైరెక్ట్గా ప్రొడ్యూసర్కి కానీ, మాకు 2-3 days ఓకే టైం తీసుకున్నా మూవీ అనేది మాకు చూపించి ఓకే మేము కన్ఫర్మ్ చేసుకుంటేనే మూవీ అనేది రిలీజ్ చేయాలండి. లేదంటే కన్ఫర్మ్గా లీగల్గా అయినా వెళ్తాం. Subscribe. Keep subscribing. Subscribe. While watching Silly Monks Network.